91వ కీర్తన 5-6 వచనాలు చదువుకుందాం. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడకుందువు అని వ్రాయబడింది. మహోన్నతుని చాటుకు నువ్వు వచ్చినట్లయితే, ఇప్పుడు మహోన్నతుని చాటుకు రావడం అంటే ఏంటంటే, దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన యేసుక్రీస్తు అనే రక్షణ మార్గంలోకి నువ్వు వచ్చినట్లయితే, యేసుక్రీస్తులో నువ్వు రక్షణ పొంది, బాప్తిసం పొంది, యేసుక్రీస్తుతో నువ్వు సంబంధం కలిగి నిబంధన కలిగి ఉన్న వ్యక్తివైతే, ఈ మహోన్నతుని చాటుకు నువ్వు నివసిస్తున్న వాడివైతే, ఈ వచనాలు నీకు అన్వయించబడతాయని వ్రాయబడింది. రాత్రివేళ కలుగు భయమునకైను, నిజంగా భయం రాత్రివేళ కలుగుద్ది. అంటే భయం కలిగేది కూడా రాత్రిగా చీకటిగా ఆలోచిస్తాం. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైన, అంటే పగలు నీకు చేసే గాయమునకైనను, పగలు నీకు జరగబోయే ఏ గాయమునకైనను, రాత్రివేళ కలిగే భయమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, చీకటిలో తెగులు సంచరిస్తుందంట ఆ దానికైనను, మధ్యాహ్నం మందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడకుందు. మధ్యాహ్నం మందు పాడు చేయ రోగం దానికి కూడా నీవు భయపడు. అనగా రాత్రి పగలు చీకటిలో మధ్యాహ్నం ఏ సమయంలోనైనా వచ్చే నీ ఆపద నుంచి నువ్వు భయపడవు దానికి, ఎందుకంటే నువ్వు మహోన్నతుని చాటు నివసిస్తున్నావు. నీ 7వ వచనం కూడా చదువుకుందాం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ యొద్దకు రాదు. ఇప్పుడు రోగం వస్తుంది, ఇప్పుడు చాలా మంది చనిపోతున్నారు. నీ ప్రక్కన నీవు చూసినప్పుడు ఓ చనిపోకుండా వస్తున్నారు, నీ ప్రక్కనే చనిపోకుంటూ 1000 మంది చనిపోయారు. అక్కడ పూర్తిగా నీ దగ్గరకు వచ్చింది, ఆగిపోతుంది, మరణం నీ దగ్గర రాదు, నీకు రాదు. 1000 మంది పడిపోయారు రోగంతో, కానీ ఆ మరణం నీ యొద్దకు రాదు. నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, నీ కుడి ప్రక్కని 1000 మంది, ఎడమ ప్రక్కని కుడి ప్రక్కన 10,000 మంది పడిపోయారు. ఆ రోగం వస్తూ ఉంది, ఆ కీడు నీకు వస్తూ ఉంది, చనిపోతూ ఉన్నారు. 10,000 మంది అయిపోయారు, ఆయనను అపాయం నీ యొద్దకు రాదు. ఎందుకని రాదంటే మహోన్నతిని చాటు నువ్వు నివసిస్తున్నావు కాబట్టి, సరశక్తి నువ్వు ఆశ్రయించావు కాబట్టి, ఆయన నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నీవు, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి, భయభక్తులతో అనుదిన జీవితం నువ్వు జీవిస్తున్నావు కాబట్టి, దేవుని వాక్య ప్రకారం నువ్వు జీవిస్తున్నావు కాబట్టి, దేవునికి భయపడుతున్నావు కాబట్టి, నమ్మకస్తుడిగా దేవుని ఎదుట ఉన్నావు కాబట్టి, దేవునికి ఇష్టమైన బిడ్డగా నీ ప్రవర్తనలో ఉన్నావు కాబట్టి, నీ ప్రవర్తనలో, నీ క్రియలో, నీ ఆలోచన, నీ స్వభావంలో దీన మనస్సుతో, విధేయతతో, నమ్మకత్వంతో, పవిత్రతో దేవుని చిత్తం నెరవేర్చుటకు మరి భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి, వీటన్నింటికి నువ్వు భయపడవు. రాత్రివేళ కలుగు భయం కానీ, పగటివేళ ఎగురు బాణం కానీ, చీకటిలో సంచరించే తెగులు కానీ, మధ్యాహ్నం పాడు చేసే రోగం కానీ, నీ ప్రక్కన 1000 మంది పడిపోయినను, ఇక్కడ ప్రక్క 10,000 మంది కూలుతూ వస్తున్నాను, అందరూ చనిపోతున్నాను, ఆ చనిపోయే వార్తలను వింటున్నాను, భయంకరమైన ప్రమాదం వచ్చింది, ప్రళయం వచ్చి అందరూ చచ్చిపోతున్నాను, అపాయం నీ దగ్గరకు వచ్చి ఆగిపోద్ది, నువ్వు సజీవుడిగానే ఉంటావు. ఇది వాగ్దానం దేవుడు చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు మహోన్నతిని నీకు నివాస స్థలంగా చేసుకున్నావు, మహోన్నతిని ఆశ్రయించావు, నీవే నాకు దిక్కు, నీవే నా కోట, నా కొండ, నా ఆశ్రయపురమని ఆయన్ని అన్నావు. ఆయన నువ్వు ప్రేమిస్తున్నావు, ఆయన చిత్తం నెరవేరుస్తున్నావు, ఆయన చిత్తం భూలోకంలో నువ్వు నెరవేరుస్తున్నావు. ఆయన ఎందుకు నేను రక్షించుకుని ఆ కార్యం నెరవేరుస్తున్నా బిడ్డవైతే, నువ్వు వీటన్నిటికీ భయపడకుండా ఉంటావు. అలా కాకుండా ఆయన చెప్పిందంతా నువ్వేమి అనకుండా, పోని కొన్నన్న వినకుండా, కొన్నని నిర్లక్ష్యం చేసి వెనక్క పెట్టేసి, ఆయన వాక్యాన్ని, ఆయన మాటలని, ఆయన క్రియల్ని, ఆయన సేవకుల హెచ్చరికలు నువ్వు వెనక్క పెట్టేసేసి నేను బాగానే ఉన్నాను అనుకుంటే, ఖచ్చితంగా ఈ అపాయాలు నీ మీదకు వస్తాయి. ఈ నాశనం వస్తుంది, తెగులు వస్తుంది, ఈ అపాయాలు నీ మీదకు వస్తాయి. నువ్వు భయపడకుందు అనే స్థితి నీకు ఉండదు. ఎందుకంటే నువ్వు ఆయన మాటను వెనక్కి త్రోసి వేస్తున్నావు కాబట్టి, ఆయన అంటే నీకు లెక్కలేదు కాబట్టి, ఆయన అంటే భయభక్తులు నీకు లేదు కాబట్టి, ఆయన మాటల్ని, ఆయన వాక్యం హెచ్చరికల్ని, ఆయన తన దేవుని, తన దాసుల ద్వారా మాట్లాడుచున్న దాన్ని, నిన్ను దిద్దుతున్న దాన్ని నువ్వు ఇష్టపడట్లేదు కాబట్టి, ఈ అపాయం వస్తుందని నువ్వు భయపడాలి అప్పుడు. అంతేకాని ఊరికే చాలామంది అంతే, నీ ప్రక్కన 1000 మంది పడి ఇక్కడ, అంతే కాదు అక్కడ అంటారు, నిన్ను కాపాడుకుని కూడా, ఇస్రాయల్ని కాపాడుకుని కూడా నిద్రపోడని, ఊరికే చదివేసుకుని బట్టి పట్టేసుకుని, ఇవన్నీ నాకంటే కుదరదు, కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు ఉన్నాయి, ఆ ప్రకారం మనం చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే అపాయం, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలినా, ఈ రాత్రివేళ కలిగే భయం కానీ, పగటి వేళ జరిగే బాణం దేనికి కూడా నువ్వు భయపడకుండా ఉండాలంటే, అది తెగులు అవని, అది ఏదన్నామని, ఏ మరణం అన్నామని, ఏ అపాయం నీ యొద్దకు రాకుండా ఉండాలంటే, నీవు ఆయన ఆజ్ఞానుసారంగా జీవించి బిడ్డమై ఉండాలి, ఆయన చిత్తం నెరవేర్చడమే నీకు సంతోషమై ఉండాలి. అది కష్టమైన, నష్టమైన, శ్రమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, అవమానమైన, నువ్వు ఆయన కొరకు నిలబడినట్లయితే ఆయన నీ కొరకు నిలబడి వీటన్నింటి నుంచి నిన్ను విడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.